हाय फ्रेंड्स, वेलकम टू सिंपल लाइफ हैप्पी होम। ई वीडियो लो मा ग्रामंलो नूतनंगा निर्मिंचबडिन रामालय मरियु ध्वजस्तंभ पुनप्रतिष्ठा महोत्सवान्नी नेनु मीतो शेर चेसुकुंटुन्नानु। सो फ्रेंड्स, ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, कामेंट चेयंडि। మా ఊరిలో పెద్దగుడి చిన్నగుడి అని ఫేమస్ టెంపుల్స్ రెండు ఉంటాయండి। చిన్నగుడి అనేది రామాలయము, అది కొంచెం శిథిలావస్థకు చేరటంతో ఇప్పుడు మళ్ళీ దాన్ని నూతనంగా నిర్మించారు। ప్రభుత్వ నిధులతోను, మా గ్రామస్తుల సహాయ సహకారాలతోను మరియు ఎన్ఆర్ఐ అసోసియేషన్ వారి ఆర్థిక సహాయంతోను ఈ గుడి నిర్మాణం అనేది జరిగింది। 5 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవంలో భాగంగా మొదటి రోజు స్వామివారి విగ్రహాలను మరియు ధ్వజ స్తంభాన్ని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి చక్కటి పూజలు అందుకునేలాగా చేశారు। చూసారు కదా, ఇక్కడ ఒక ట్రాక్టర్ లోకి స్వామివారి విగ్రహాలను అయితే ఎక్కించేశారు। తర్వాత పూజారి గారు ట్రాక్టర్ కి పూజ ఆది చేసి కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు। ఈ కార్యక్రమం మొదటి రోజు నుండి మా గ్రామంలో పండగ వాతావరణం నెలకొందండి। చాలా సందడి సందడి సందడిగా ఉన్నది। గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా విజయవంతం చేశారండి। ఇదిగో ఇక్కడ దూపము అనంతరము కుమ్మడికాయలు పెట్టి దిష్టి తీస్తున్నారు। చూసారు కదా, జయ శ్రీరామ్ అంటూ ఈ రామనామ జపంతో ఆ ప్రదేశం అంతా మార్మోగిపోయింది। ఒకళ్ళనొకళ్ళు ఉత్సాహపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా ఎంజాయ్ చేశారండి। మనం ఏ కార్యక్రమానికైనా ముందు ఇలా గుమ్మడికాయ తోటి దిష్టి తీయటం మనకు వస్తున్న ఆనవాయితీ। అలాంటిది ఇంత పెద్ద కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా ఇటువంటివి అన్నీ పాటించాలి। తరువాత కొబ్బరికాయ తోటి హారతి ఇచ్చి ఆ కొబ్బరికాయని పగలగొట్టారండి। అయితే ఆ కొబ్బరి చెప్పలు అనేది ట్రాక్టర్ వెనకాలకు వెళ్ళేలాగా వేశారన్నమాట, అలా వేయాలనుకుంటా। తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా గ్రామస్తులందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని ముందుకు ఆహ్వానించారు। చూసారు కదా ఎంత చక్కగా ఉన్నారో మా రాముల వారు, పూలమాలల మధ్య మంగళ తోరణాల మధ్య చాలా అంటే చాలా బాగున్నారు। చూడటానికి నాకైతే ఎంత కన్నుల పండుగగా అనిపించిందో। దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అంటారు కదండి, అలా ఈ గ్రామస్తులు అందరూ చక్కగా పట్టు చీరలు కట్టుకొని అందరూ ఈ కార్యక్రమాన్ని తమ సొంత కార్యక్రమంలాగా చేస్తున్నారు। ఈ రామనామాన్ని జపిస్తుంటే మనకు ఏదో తెలియని కొత్త ఉత్సాహము, కొత్త ధైర్యము వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదండి। ఈ రామనామ స్తోత్రాల మధ్యన ఈ రాముల వారిని ఎంతో ఘనంగా ఊరేగింపుగా తీసుకెళ్లారు। అక్కడ ప్రసాదము అవి కూడా ఈ ట్రాక్టర్లో నుంచి అందరికీ ఇస్తున్నారండి। ఈ ఊరేగింపులో మొట్టమొదటగా ఒక ట్రాక్టర్కి చక్కగా మామిడాకులు, అరటి చెట్లు, బంతిపూలతో అలంకరణ చేసిన ఆ వాహనంలో శ్రీ హనుమత్, లక్ష్మణ, సీతా సమేత కోదండరామస్వామి వార్ల విగ్రహాలను పెట్టి ఊరేగించారండి। గ్రామంలో ఉన్న ప్రతి వీధి వీధికి కూడా ఈ ట్రాక్టర్ వెళ్ళి అందరికీ దర్శనం కలిగేలాగా చూశారు। వెనకాలేమో ధ్వజస్తంభము, చాలా పెద్ద ధ్వజస్తంభం అండి, చాలా పెద్ద లారీని పెట్టారు। దాని ఎత్తు సుమారు 43 అడుగుల హైట్ ఉంటుందండి। ప్రతి ఒక్కళ్ళు చాలా సందడిగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి స్వామివారికి నీరాజనంతో పాటు బిందెలతోటి నీళ్లు తీసుకొచ్చి పోశారు। అంటే ఏంటంటే, స్వామివారు మన ఇంటికి వచ్చారు కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చినట్టుగా అండి। ఇక్కడ ఆవిడ పోస్తున్నారు కదా, అలా పూలతోటి నీళ్లతోటి
అలా ట్రాక్టర్ ముందు అలా పోసి దండం పెట్టుకుని కానుకలు అనేవి సమర్పించి ప్రసాదాలను స్వీకరించారు అందరూను. శిల్ప వాస్తు శాస్త్రానుసారంగా నిర్మించిన ఈ కోదండ రామస్వామి దేవాలయ పునఃప్రతిష్ట కార్యక్రమం 5 రోజుల పాటు జరుగుతుంది కాబట్టి ఈ 5 రోజులు చాలా సందడిగా ఉండండి ఊరంతాను. ఇక ఈ ఊరేగింపు తర్వాత కార్యక్రమాలు యజ్ఞాలు హోమాలు అభిషేకాలు పాలతోటి అభిషేకము 108 బిందెలతోటి అభిషేకము ఇలా రోజుకొక కార్యక్రమం చెప్పున రకరకాల కార్యక్రమాలు అనేవి ఈ 5 రోజుల పాటు జరుగుతాయండి. 5వ రోజున ఈ ఊరికి సంబంధించిన ఆడపడుచులు అంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళక పుట్టిన ఆడపడుచులు ఉంటారు కదా వాళ్ళని పిలిపించి వాళ్ళకి పసుపు కుంకుమ సమర్పించుకునేలాగా ఆనవాయితీ అండి. అందుకని ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగే ఈ 5వ రోజున ఆడపిల్లలందరూ తమ పుట్టింటికి వచ్చి పసుపు కుంకుమలతో పాటు తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరిస్తారు. చివరి రోజైన 5వ రోజున గ్రామంలో అన్న సమారాధన చేస్తారండి. ఈ అన్న సమారాధన కార్యక్రమంతో ఈ మహోత్సవానికి ముగింపునిస్తారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను రేపటి వీడియోలో యాగశాల యజ్ఞం చేసే ప్లేస్లు అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను.